అయితే మనం పూర్వ తరగతిలో ఏం చెప్పుకున్నామమ్మా నాలుగో పాఠాన్ని చెప్పుకున్నాం అనగా గేయాన్ని మనం ముందుగా చెప్పుకున్నాం కదమ్మా ఆలపించాను కూడా మీకు ఏం చెప్పాను మీకు ఇంటి పని ఏం ఇచ్చాను ఆ గేయాన్ని మీరు ఇంటి వద్దన సాధన చేయమని చెప్పాను సాధన చేశారు కదా పిల్లలు అయితే మన నాలుగో పాఠ్యాంశం ఏంటమ్మా నత్త మరియు బొమ్మ ఏంటమ్మా మన నాలుగో పాఠ్యాంశం నత్త మరియు బొమ్మ అయితే ఈ నత్త మరియు బొమ్మ నాలుగో పాఠ్యాంశం అనగా గేయానికి సంబంధించిన అభ్యాసాలను మనం ఈరోజు తెలుసుకుందాం సరేనా పిల్లలు సిద్ధంగా ఉన్నారా మరి అయితే శ్రద్ధగా వినండి పిల్లలు ఇలా చూడండి పిల్లలు మొదటిగా నత్త మరియు బొమ్మ అనే పాఠ్యాంశంలో మొదటి అభ్యాసం ఏంటమ్మా చదవండి మరియు గుర్తించండి చదవండి గుర్తించండి అందులో మొదటి అభ్యాసం ఆ క్రింది పదాలు చదవండి వాటిలో మా మా నా ఒత్తులున్న పదాలను గుర్తించి ఏం చేయాలమ్మా మనం సున్నాని చుట్టుకో సున్నాను చుట్టండి ఏ ఒత్తులమ్మా బావత్తు మావత్తు నా ఒత్తు ఏ ఒత్తులమ్మా బావత్తు మావత్తు నా ఒత్తు ఉన్న పదాలను గుర్తించి సున్నా చుట్టుకోవాలి అయితే మొదటిగా మనకి ఇక్కడ పదం కనిపిస్తుంది ఆ పదం ఏంటమ్మా కొబ్బరి ఎనిమిది కొబ్బరి ఇది ఏ ఒత్తు బా కింద బావత్తు మొదటిగా మనం ఏ ఒత్తును గుర్తించి సున్నా చుట్టుకోమని చెప్పాను బావత్తు బావత్తు మావత్తు నా ఒత్తు అయితే మొదటి పదంలో బావత్తు ఉంది కనుక దాన్ని మనం ఏం చేస్తున్నా సున్నాని చుట్టుకున్నాం అలాగే రెండు పదాలను చూసుకునేటట్టయితే ఇది ఏంటమ్మా చదవండి పిల్లలు ఒకసారి కాకింది గారు ఇక్క ఏమైందమ్మా అక్క ఏంది ఏమైందమ్మా అక్క అయితే ఇక్కడ ఉన్న మూడు ఒత్తుల్లో ఇక్కడ ఏ ఒత్తు కూడా ఈ పదంలో లేదు కనుక దాన్ని మనం అలా విడిచిపెట్టేద్దాం మన మళ్ళా మూడో పదాన్ని వచ్చినట్టయితే గా ఇది ఏవత్తు జావత్తు ఏమైందమ్మా గజ్జలు ఇక్కడ ఏమవుతుంది జావత్తుంది ఈ మూడు ఒత్తుల్లో ఏ ఒత్తు కనుక ఇక్కడ లేదు కనుక దీన్ని మళ్ళా విడిచిపెట్టేద్దాం నాలుగో పదానికి వచ్చేటట్టయితే మా కిందమ్మా ఏమైంది అమ్మ ఏమైందమ్మా అమ్మ పదాన్ని మరోసారి చదువుకుందామా పిల్లలు చదవండి పిల్లలు నాతో పాటుగా అమ్మ ఏంటమ్మా అమ్మ ఇలా మనం చూసుకునేటట్టయితే ఇక్కడ ఏవత్తు ఇచ్చాము బావత్తు మావత్తు నావత్తు అయితే ఇక్కడ మావత్తు అనేది ఉంది కనుక మనం ఇప్పుడు ఏం చేద్దాం దీనికి మనం సున్నాని చుట్టుకుందాం సున్నాని చుట్టుకుందాం సరేనా పిల్లలు అయితే ఇలా ఐదో పదాన్ని వచ్చేటట్టయితే కా ఇదేవత్తు పాకిందా పావత్తు ఏమైంది కప్ప ఏమైందమ్మా కప్ప అయితే ఇక్కడ మనకు ఒత్తులు ఇచ్చిన వాటిలో ఇక్కడ ఒత్తులు లేదు కదమ్మా దీన్ని మనం ఈ పదాన్ని విడిచిపెట్టేద్దాం అర్థమవుతుందా కదా పిల్లలు మనం పైన ఇచ్చిన క్రింది పదాలు చదవండి వాటిలో ఏ ఒత్తులు ఇచ్చాను బావత్తు మావత్తు నా ఒత్తు మాత్రమే ఈ మూడు ఒత్తులు మాత్రమే ఏ పదంలో అయితే ఉన్నాయో ఏ పదాల్లో ఉన్నాయో వాటిని మాత్రమే మనం గుర్తించి సున్నాను చుట్టుకోవాలి అయితే ఈ పదానికి వచ్చేటట్టయితే ఆ నా కింద నా ఏమైందమ్మా అన్న ఏమైందమ్మా అన్న అయితే ఈ పదంలో కూడా మనకి మా ఒత్తు కానీ బావత్తు కానీ నా ఒత్తు ఉందా చెప్పండి పిల్లలు సరిగా చెప్పారు పిల్లలు నా ఒత్తు అనేది ఉంది కనుక మనం ఈ పదాన్ని ఏం చేయాలి మనం సున్నాని చుట్టుకోవాలి మీరు చాలా తెలివైన వారు పిల్లలు నాకు తెలుసు అయితే ఇప్పుడు ఈ పదాన్ని మనం చూసుకునేటట్టయితే బో దాటిన తర్వాత ఇద్దా ఇద్దా ఉంది బుద్ధి సున్నా కా ఏమైందమ్మా బుద్ధి ఇంకా ఏమైందమ్మా బుద్ధి ఇక్కడ ఏమవుతుంది దావత్తు ఉంది ఇక్కడ దావత్తు అనేది ఉందా లేదు కనుక ఈ పదాన్ని మనం అలా విడిచిపెట్టేద్దాం ఇలా వచ్చేటప్పటికి ఇది ఏమవుతు పావత్తు ఏమైంది పదం ఒకసారి చదవండి పిల్లలు ఏమైందమ్మా దుప్పి ఏమై ఏంటమ్మా ఇది దుప్పి ఈ మూడు ఒత్తులు కూడా ఉంది ఈ పదంలో కూడా లేవు కనుక మనం ఈ పదాన్ని కూడా విడిచిపెట్టాం అలాగే చివరిగా ఈ పదాన్ని చూసుకున్నట్టయితే బొమ్మ ఇది ఏ ఒత్తు మా కింద మా ఒత్తు అక్కడ మా ఒత్తు అనేది ఉంది కనుక మనం దీన్ని ఏం చేద్దాం సున్నాని చుట్టుకుందాం అర్థమవుతుంది కదా పిల్లలు అలాగే మరొక పదాన్ని ఇప్పుడు మనం చూసుకునేటట్లయితే విత్త ఏమైంది విత్తనం ఏమైందమ్మా విత్తనం ఇక్కడ కూడా ఈ మూడు ఒత్తులు సంబంధించింది ఇక్కడ లేదు కదమ్మా ఏ ఒత్తు కూడా లేదు కనుక ఈ పదాన్ని కూడా మనం విడిచిపెట్టేద్దాం ఇలా ఈ పదానికి చూసుకునేటట్లయితే రా బాక్యం బాగా తిప్ప రాకుంది ఏమైంది రబ్బరు ఇక్కడ ఏమవుతుంది
भावोत्तेजनं मनं ई पदानि मनं सुन्नानि चुट्टुकुंदां अलागे चुट्टु चिवरिगा इक्कड ओक पदं कनिपिस्तुंदि चूस्तुन्नारु पिल्ललु सो ना किंद नार किंद माकुंस्तेमु एमैतम्मा सुन्नमु इदि एवत्तु ना वत्तु एवत्तम्मा ना वत्तु పైన మనం ఇచ్చిన మూడు వత్తుల్లో ఒక వత్తు ఇక్కడ ఉంది కనుక దాన్ని మనం ఏం చేద్దామమ్మా సున్నాని చుట్టుకుందాం అర్థమైంది కదా పిల్లలు అయితే మనకు పైన ఇచ్చిన మూడు వత్తులున్న పదాలను మరొకసారి చదువుకుందాం పిల్లలు గుర్తించాం కదా ఆ పదాలను మనం ఇప్పుడు చదువుకుందాం మొదటిగా మొదటి లైన్లో ఏముందో మనకి కొబ్బరి మొదటి పదం ఏంటమ్మా కొబ్బరి రెండో పదం అమ్మ మూడవది అన్న నాలుగో పదం బొమ్మ ఐదో పదం రబ్బరు ఆరో పదం సున్నం అర్థమైంది కదా పిల్లలు అయితే ఇలా చూడండి పిల్లలు క్రింది వాక్యాల్లో ఒత్తులు చేర్చి రాయండి ఇంతకు మునుపటి మనము ఆ అభ్యాసం ఏం నేర్చుకున్నాం క్రింది వాక్యాలను మన వాక్యాలు ఇవ్వకుండా పదాలు ఇచ్చి ఆ పదాలకు ఒత్తులు ఏవైతే ఉన్నాయో కొన్ని ఒత్తులు ఇచ్చి అన్ని మనం గుర్తించడం మరియు సున్నం చుట్టం కదమ్మ పిల్లలైతే ఇప్పుడు మనం క్రింది వాక్యాలు ఇప్పుడు వాక్యాలు ఇచ్చి అందులో ఏవైతే ఒత్తులు లేవో ఒత్తులు లోపించాయో ఆ అక్షరానికి మనం ఒత్తులు చేర్చి ఆ పదాన్ని సంపూర్ణం చేసే వాక్యాన్ని మనం రాయాలన్నమాట అర్థమవుతుంది కదా పిల్లలు క్రింది వాక్యాలలో ఒత్తులు చేర్చి రాయండి ఇంటమా క్రింది వాక్యాలలో ఒత్తులు చేర్చి రాయండి ఇది ఒక వాక్యం చూడండి కనయ్య చాలా అలరి వాడు చూస్తున్నారు కదా పిల్లలు చదువుతున్నారా చదివేరు కదా మా పిల్లలు మరొకసారి కన్నయ్య కన్నయ్య చాలా అలరి వాడు ఇప్పుడు మనం కొన్ని ఒత్తులు కానీ ఈ పదాల దగ్గర ఏ అక్షరాల దగ్గర ఒత్తులు లోపించాయో అది మనం మొదటిగా గమనించుకొని గుర్తించి వాటి అక్షరాల కింద మనం ఒత్తులు ఆ అక్షరాలకు ఒత్తులు చేర్చినట్టయితే మనకి సంపూర్ణమైన అర్థం గల ఒక వాక్యం అనేది మనకు తయారవుతుంది అర్థమవుతుంది కదా పిల్లలు అయితే మొదటిగా చూడండి దీనికి ఏమైనా ఒక అర్థం అనేది ఉందా మనకి ఏంటి ఒక ఒత్తు కానీ సరైన అక్షరం దగ్గర ఒక ఒత్తుని కానీ మనం చేర్చినట్టయితే మనకి సంపూర్ణమైన అర్థం గల ఒక పదం అనేది ఏర్పడుతుంది చూసారా క కనయ్య నా కింద నా ఈ అక్షరానికి కానీ నా ఒత్తుని చేర్చాం చేస్తే ఏం ఏర్పడింది ఇప్పుడు చదవండి పిల్లలు ఇప్పుడు చదవండి కన్నయ్య ఎలా చదువుతున్నాము కన్నయ్య ఇక్కడ చూసారా ఈ అక్షరానికి ఒక ఒత్తు లోపించడం వల్ల దాని అర్థం అనేది అసంపూర్ణమైపోయింది కదమ్మ ఇప్పుడు చూడండి ఒక ఒత్తుని చేర్చినట్టయితే చూసారా ఆ పదం సంపూర్ణంగా మనకి చూసారా కన్నయ్య ఏమర్పడిందమ్మా కన్నయ్య ఇది రెండవ పదం ఏంటి ఈ వాక్యంలో చాలా అయితే ఈ పదాన్ని మనం ఈ ఒత్తుని కూడా మనం చేర్చవలసిన అవసరం లేదు ఈ పదంలో ఏ అక్షరాన్ని కూడా మనం ఒత్తు చేర్చవలసిన అవసరం లేదు అయితే ఇలా మూడో పదాన్ని కానీ ఈ వాక్యంలో చూసుకునేటట్లయితే అలరే అలరే మనకి ఇక్కడ ఈ మూడు అక్షరాల్లో ఏ అక్షరానికి మనం ఒత్తుని చేర్చాలమ్మా చెప్పండి పిల్లలు అలరే అలరే అయింది లా కింద లా ఒత్తుని చేర్చినట్టయితే అల్లరి అవుతుంది ఏంటమ్మా అల్లరి చూస్తున్నారు కదా పిల్లలు లాకి ఒత్తిని కానీ చేర్చినట్టయితే అల్లరి అలాగే ఇక్కడ పక్కన ఏముందమ్మా వాడు చూస్తున్నారు కదా పిల్లలు కన్నయ్య చాలా అల్లరి వాడు ఏంటమ్మా కన్నయ్య చాలా అల్లరి వాడు అలాగే రెండో వాక్యాన్ని చూస్తున్నట్టయితే అమ్మాయి అదంలో చూసుకుంది అమ్మాయి అదంలో చూసుకుంది చూస్తున్నారా కదా పిల్లలు అయితే మొదటి పదాన్ని మనం చూసుకునేటట్లయితే ఆకి ఏమైనా ఒత్తు చేర్చడానికి వీలుందా లేదు ఇక్కడ ఏ అక్షరం ఉంది మా ఉంది మాకి ఒక ఒత్తుని చేర్చినట్లయితే ఈ పదం సంపూర్ణమవుతుంది అంటే సంపూర్ణ అర్థం అనేది మనకి లభిస్తుంది అయితే ఇప్పుడు ఆ ఉంది కదమ్మా మాకి ఒక ఒత్తు ఏ ఒత్తు చేర్చుదాం మా ఒత్తు అమ్మా ఈ చూసారా ఇప్పుడు ఒక సంపూర్ణమైనది ఒక అర్థము అర్థవంతమైన అర్థమైన ఒక పదం అనేది మనకు ఏర్పడింది కదా పిల్లలు అయితే రెండో పదాన్ని చూసుకున్నట్టయితే అదంలో దీనికి ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు ఏ అక్షరానికి మనం ఒత్తు చేర్చాలి దా అక్షరానికి సరిగ్గా చెప్పారు పిల్లలు అయితే మనం ఈ దా అక్షరానికి
భక్తిని చేర్చి నాశనమైతే ఏం ఏర్పడింది అర్థం దాకిన దావత్ చేరిస్తే అర్థం చూసారా పిల్లలు ఒక చిన్న ఒత్తిని చేర్చినట్టయితే మనకి సంపూర్ణమైన అక్కడ కల ఒక పదం అనేది పన్ను పొందగలిగాం అర్థంలో చూసుకుంది ఇక్కడ ఏ ఒత్తిని కూడా మనం చేర్చవలసిన అవసరం లేదు ఎందుకంటే సరైన అర్థం గల పదం కనుక చూసుకుంది రెండవ వాక్యాన్ని చూసుకునేటట్టయితే ఇక్కడ ఏ ఒత్తి చేర్చాం మా ఒత్తు ఇది దావత్తు అమ్మాయి అద్దంలో చూసుకుంది ఏంటమ్మా అమ్మాయి అద్దంలో చూసుకుంది ఇక్కడ మొదటిగా కన్నయ్య చాలా అల్లరివాడు మొదటి వాక్యం ఏంటమ్మా కన్నయ్య చాలా అల్లరివాడు ఇక్కడ ఏ ఒత్తిని మనం పొందగలం ఏ ఒత్తిని చేర్చాం నావత్తు మరియు దావత్తుని చేరిస్తే సంపూర్ణమైన వాక్యాన్ని మనం పొందగలం అలాగే రెండో వాక్యంలో ఏ ఉత్తరం చేర్చాం మావత్తు దావత్తు ఏ ఉత్తరమా మావత్తు అలాగే దావత్తుని చేర్చినట్టయితే మనకి సంపూర్ణమైన అర్థవంతమైన వాక్యాన్ని మనం ఈరోజు పొందగలం అమ్మాయి అర్థంలో చూసుకుంది అయితే పిల్లలు ఇలా చూడండి మూడవ వాక్యాన్ని చూసుకునేటట్టయితే పిల్లలు డా బు ఇది డబ్బు అనేది పెద్ద జబ్బు అయింది అయితే ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే గమనించినట్టయితే పిల్లలు మొదటి పదంలో ఒక ఒత్తు చేర్చినట్టయితే సరైన పదాన్ని మనం పొందగలం అది ఏంటి చెప్పండి డాకి ఏ ఒత్తు చేర్చాలా లేదు అయితే బాకీ బా ఒత్తుని చేర్చినట్టయితే ఏమైందమ్మా డబ్బు ఏమైందమ్మా డబ్బు అనేది ఇది సరిగానే ఉంది ఈ పదం అనేది సరిగా అర్థమైన అర్థవంతమైన దీన్ని పర్వాలి అయితే ఇలా చివరి పదాన్ని చూసుకున్నట్టయితే పెద జబ్బు చూసారా పిల్లలు ఇక్కడ ఈ అక్షరాన్ని మొదటి అక్షరాన్ని అలానే రాసుకొని దా కింద దావత్తుని చేస్తే ఏమైంది పెద్ద ఏమైందమ్మా పెద్ద ఈ అక్షరాన్ని జా అక్షరాన్ని అలా చేర్చుకుంటూ బా అక్షరానికి ఒత్తిని చేస్తే ఏమైంది పెద్ద జబ్బు చూసారు కదా పిల్లలు డబ్బు అనేది పెద్ద జబ్బు చూసారా ఒక అర్థమైన ఒక వాక్యాన్ని మనం ఒక చిన్న ఒత్తిడిని మనం ఆ అక్షరానికి చేర్చినట్టయితే చూసారా ఎంత మనం అర్థవంతమైన వాక్యాన్ని మనం ఈరోజు పొందగలం అలాగే నాలుగో వాక్యాన్ని చూసినట్టయితే పెదల మాట చదన్నం మూట అయితే మొదటి వాక్యాన్ని చూసుకునేటట్టయితే మొదటి అక్షరాన్ని అలానే రాసుకొని రెండో అక్షరం ఏముంది దాని అక్షరం ఉంది దానికి నా కింద దావత్తు చేస్తే ఏమైంది పెద్ద ఏమైందమ్మా పెద్ద ఈ అక్షరం చేర్చినట్టయితే పెద్దల మాట మాకు పేరు చూస్తే మాట ఏమైంది మాట చదన్నం చదన్నం దా కింద దావత్తు చదన్నం ఇక్కడ ఏమైనా ఏ పదం ఉంది మూట చూస్తున్నారు కదా పిల్లలు నాలుగో వాక్యాన్ని చదువుకున్నట్టయితే పెద్దల మాట చెద్దన్నం మూట చూసారా మూడో వాక్యం డబ్బు అనేది పెద్ద జబ్బు ఇక్కడ ఏ ఒత్తులు అనేది మనం చేర్చామమ్మా బావత్తు మరియు దా ఒత్తుని చేర్చినట్లయితే మనము ఒత్తులు గల చేర్చి మంచి వాక్యాన్ని మనం పొందగలం అలాగే ఇక్కడ ఈ వాక్యంలో ఏ ఒత్తులు చేర్చాం చెప్పాలి పిల్లలు మనము దావత్తును మాత్రమే చేర్చినట్టయితే మంచి అర్థం గల వాక్యాన్ని మనము ఈరోజు పొందగలం అయితే మీకు అర్థమవుతుందో కదా పిల్లలు వాక్యాల్లో ఒత్తులు చేర్చి రాసాం మరియు మరి పదాలలో ఏవైతే ఒక మూడు ఒత్తులునిచ్చి ఆ ఒత్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పదాలను గుర్తించి మరియు సున్నాను చుట్టుకున్నాం కదా పిల్లలు అయితే ఈరోజు మనం ఈ నత్త మరియు బొమ్మ అనే పాఠ్యం నాలుగవ పాఠంలో పాఠ్యాంశంలో మనం అభ్యాసం ఏవైతే తెలుసుకున్నామో అవి మీరు మళ్ళా మీ ఇంటి వద్దన సాధన చేయండి పిల్లలు ధన్యవాదాలు